శాసనసభలో జగన్ మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. కాసేపటి కిందటనే మన గౌరవ సభ్యులు కూడా మాట్లాడుతూ కూడా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పారు, కొంచెం డేటా కూడా చెప్పారు. అట్ ద కాస్ట్ ఆఫ్ రిప్యుటేషన్ అధ్యక్ష, నేను కూడా ఆ స్టాటిస్టిక్స్ మళ్ళీ చెప్పాల్సి వస్తే, రాష్ట్రంలో ఇల్లిటరసీ రేట్ అంటే రాష్ట్రంలో చదువు రాని వారు ఆల్మోస్ట్ 33% అధ్యక్ష. దేశం యావరేజ్ చూస్తే ఎంత అంటే, దేశంతో కంపేర్ చేస్తే దేశం యావరేజ్ 27%. అంటే దేశం కన్నా కూడా దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. చదువు రాని వారి సంఖ్య మన రాష్ట్రంలో అంత ఎక్కువగా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం. అధ్యక్ష, ఒకవైపున స్కూళ్ల విషయం ఈ మాదిరిగా ఉంటే, కాలేజీల విషయం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు అధ్యక్ష, అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎంతమంది పై చదువుల కోసం కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయినాక పై చదువుల కోసం ఎంతమంది ఇంటర్మీడియట్ అయిపోయినాక పై చదువుల కోసం ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు అన్న డేటా అధ్యక్ష. ఆ జీఈఆర్ రేషియో చూస్తే అధ్యక్ష, భారతదేశంలో జీఈఆర్ రేషియో 23% మాత్రమే చదువుతా ఉన్నారు అధ్యక్ష. అంటే చదువులు కొనసాగించే వాళ్ళు కేవలం 23%, అంటే 77% మంది చదువులు ఆపేస్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవి మారాలి అని అంటే పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి ఏమిటి అని అంటే అధ్యక్ష, చదువు అధ్యక్ష. చదువు అన్నది ఒక ఆస్తిగా వాళ్ళకి ఇచ్చేది. ఈ ఆస్తి అన్నది మనం క్వాలిటీతో కూడిన ఆస్తి ఇవ్వగలిగితే వాళ్ళ జీవితాలు చిరస్థాయిగా బాగుపడే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో అడుగులు ముందుకు వేస్తూ మార్పులు తీసుకొస్తూ విద్యారంగంలో స్పెషలీ చిన్నపిల్లలకు సంబంధించి విద్యారంగంలో గొప్ప మార్పులు తీసుకొస్తూ చేసిన కార్యక్రమంలో అధ్యక్ష 4 అడుగులు వేశాం అధ్యక్ష. మొట్టమొదటి అడుగు వేశాం దానికి సంబంధించి అమ్మ ఒడి అనే కార్యక్రమానికి అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా 82 లక్షల పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు మార్చడం కోసం, ఆ పిల్లలకు చదువులకు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఆ తల్లులకు తోడుగా నిలబడే కార్యక్రమం అమ్మ ఒడి అనే కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, అక్షరాల 42,33,098 మంది తల్లులకు అధ్యక్ష ఈ కార్యక్రమం మేలు చేస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో 9వ తారీఖున యాదృచ్ఛికంగా ఆ రోజు నా పాదయాత్ర కూడా ముగిసిన రోజే అధ్యక్ష. కరెక్ట్గా 1 సంవత్సరం కిందట నా పాదయాత్ర ముగిసిన రోజు 9 జనవరి అయితే, కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత అదే రోజున ఈ గొప్ప కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు, ప్రజలు నాకు నన్ను దీవించినందుకు దేవుడికి ప్రజలు ఇద్దరికీ కూడా రుణపడి ఉంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజున 9వ తారీఖున అక్షరాల 40,19,323 తల్లులకు అధ్యక్ష అక్షరాల 6,28,000 కోట్లు ఒకేసారి ఆ తల్లుల అకౌంట్లలోకి వేసే అవకాశం రావడం, అంత గొప్ప కార్యక్రమాన్ని లాంచ్ చేయడం కూడా ఆంధ్ర హిస్టరీలో ఎప్పుడూ జరగలేదు అధ్యక్ష. దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరిగిండకపోవచ్చు అధ్యక్ష. కేవలం 4-5 డేసే అధ్యక్ష, 4-5 డేస్ కాలంలోనే ఈ 40,19,323 అకౌంట్లకు డబ్బులు జమ చేశాం అధ్యక్ష. తర్వాత మిగిలిన చిల్లర అకౌంట్లు ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, 2,20,000 అకౌంట్లు ఏదైతే ఉన్నాయో, 2,10,000 అకౌంట్లు ఏదైతే 2,12,000 అకౌంట్లు ఏదైతే ఉన్నాయో, ఆ 2,00,000 అకౌంట్లు వివిధ కారణాల వల్ల అంటే అమౌంట్, ఆధార్ కార్డు అండ్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ మ్యాచ్ కాకపోవడము, ఇటువంటి రకరకాల కారణాల వల్ల టెక్నికల్ గ్రౌండ్స్ మీద అవన్నీ రీవెరిఫై చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత పుష్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడికి రాకమునుపు కూడా దాని ప్రోగ్రెస్ ఏంది అని అడిగితే, ఈరోజు యాస్ వి స్పీక్ ఈరోజు
మరో 128,259 మంది తల్లులకు ఈరోజు మళ్ళా వాళ్ళ అకౌంట్లలోకి 15,000 రూపాయలు జమ అవుతుంది అధ్యక్ష. అంటే దాదాపుగా దీనితో అప్రాక్సిమేట్లీ 40,23,323కు ఈ 128,000 కూడా యాడ్ అవుతుంది అధ్యక్ష. ఆ తర్వాత మిగిలిపోయినవి ఇంకొక మరో 48,000 పేమెంట్ ఫెయిల్డ్, బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్ మరో 37,000 అకౌంట్లు. అవి కూడా ఐ థింక్ రాబోయే నెక్స్ట్ 1 వీక్లో ఆ టెక్నికల్ గ్రౌండ్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం ఉంది అని అడ్రస్ చేస్తూ అవన్నీ కూడా క్లియర్ చేసి ఆ తల్లులకు కూడా మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, తల్లులను మోటివేట్ ఒకవైపున చేస్తూ ఆ పిల్లలను బడికి పంపించే పరిస్థితి మెరుగుపరచాలి, అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పులు అనేవి వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో భాగంగానే ఆ పిల్లలకు మంచి చదువులు ఇప్పించడం కోసం ఏమేం చేయాలి అని చెప్పి, పిల్లలను మంచి చదువులు చదివించడం కోసం ఏ రకంగా మార్పులు చేయాలి అనే దిశగా అడుగులు వేస్తూ అమ్మఒడి అన్నది మొదటి అడుగు అడిగైతే అధ్యక్ష, రెండవ అడుగు పిల్లలకు మంచి చేసే దిశగా అడుగులు వేసింది. ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతా ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్న అధ్యక్ష. ఈరోజు నుంచి మిడ్ డే మీల్స్లో మార్పు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మార్పు తీసుకొని వచ్చి ఇంత గొప్ప కార్యక్రమానికి కూడా ఒక మెన్యూలో ప్రతిరోజు కూడా ఏం పెడతా ఉన్నాము అని చెప్పి కూడా డీటెయిల్డ్గా చూసి పిల్లలకు రోజు ఒకే రకమైన భోజనం, అది కూడా క్వాలిటీ లేని భోజనం పెట్టడం కరెక్ట్ కాదు అని భావించి క్వాలిటీ పెంచడమే కాకుండా పిల్లలకు రోజు ఒకే మాదిరిగా కాకుండా పిల్లల్లో భోజన క్వాలిటీని కూడా పెంచుతూ భోజనం కూడా ప్రతిరోజు ఒక రకంగా ఉండేట్టుగా మెనూ కూడా తీసుకురావడం కూడా గొప్ప విషయం అధ్యక్ష. అధ్యక్ష, నాకే ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఈ విషయంలో నేను అంత డీటెయిల్గా పోయి చూస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లలు ఏం తింటా ఉన్నారు, పిల్లలు భోజనం ఎలా తింటున్నారు, ఆ భోజనం క్వాలిటీ ఎలా ఉంది, రోజు ఇదే భోజనం ఎలా తింటున్నారు, ఏ రోజు ఏ పిల్లాడికి ఏ రోజు పిల్లలకి ఏ భోజనం పెట్టాలి అని బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత డీటెయిల్డ్గా బహుశా ఎప్పుడు చూసుండకపోతుంది. కానీ ఆ పిల్లలకు ఆ రకమైన అటెన్షన్ ఇవ్వకపోతే, ఆ పిల్లలను ఆ మాత్రంగా పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ అన్న దాంట్లోకి మార్పు రాదు. కాబట్టి బహుశా నేను కూడా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయినా, దేవుని దయ వల్ల మంచి ఆఫీసర్స్ కూడా నాకు కూడా తోడుగా నిలిచారు కాబట్టి ఈ కార్యక్రమం కూడా సునాయసంగా ముందుకు కూడా పోతా ఉంది అధ్యక్ష. ఈరోజు గొప్ప కార్యక్రమానికి లాంచ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మండే అంటే సోమవారం అధ్యక్ష మెనూలో మార్పులు తీసుకొస్తా ఉంది. ప్రతి సోమవారం పిల్లలకు సోమవారం అన్నము, పప్పుచారు, గుడ్డు కూర, తర్వాత చిక్కీ కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష సోమవారం పూట. మళ్ళీ మంగళవారం వచ్చేసరికి అధ్యక్ష మెను మార్పు చేస్తా ఉన్నాం. మంగళవారం వచ్చేసరికి పులిహోర, తర్వాత టమాటో పప్పు, బాయిల్డ్ ఎగ్, ట్యూస్డే పూట మంగళవారం పూట పెడతా ఉన్నాం అధ్యక్ష. మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు చేస్తా ఉన్నాం అధ్యక్ష. వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, బాయిల్డ్ ఎగ్, మళ్ళీ చిక్కీ పెడతా ఉన్నాం అధ్యక్ష బుధవారం వచ్చేసరికి. గురువారం వచ్చేసరికి అధ్యక్ష కిచిడి, టమాటో చట్నీ, మళ్ళీ బాయిల్డ్ ఎగ్ గురువారం పెడతా ఉన్నాం అధ్యక్ష. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మళ్ళీ మార్పు చేస్తా ఉన్నాం అధ్యక్ష. కుక్ అన్నము, పప్పు విత్ గ్రీన్ లీవ్స్, బాయిల్డ్ ఎగ్, మళ్ళీ చిక్కీ శుక్రవారం పెడతా ఉన్నాం అధ్యక్ష. శనివారం అధ్యక్ష అన్నము, సాంబారు, స్వీట్ పొంగల్ అంటే తీపి పొంగల్ శనివారం కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. అంటే ప్రతిరోజు పిల్లాడు ఏం తింటా ఉన్నాడు, పిల్లాడికి బోరు కొట్టించకుండా క్వాలిటీ పెంచుతూ పిల్లాడికి మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం ఈరోజు చుట్టా ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రోగ్రాంకు గోరు ముద్ద అని చెప్పి ప్రోగ్రాంకు నామకరణం కూడా చేస్తా ఉన్నామని కూడా జగనన్న గోరు ముద్ద అధ్యక్ష. గోరు ముద్ద అనే
నామకరణంతో ఈ రోజు నుంచి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం అధ్యక్ష అక్షరాల ఈ ప్రోగ్రామ్తో పాటు అధ్యక్ష మిడ్ డే మీల్స్ లో ఆయాలకు అధ్యక్ష కేవలం ఇంతకు ముందు 1,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి, ఆ 1,000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి, ఆ ఇచ్చేది కూడా బకాయిలు పెడతా ఉన్న పరిస్థితి. నేను ఆ పాదయాత్రలో చూశాను అధ్యక్ష, మిడ్ డే మీల్స్ కు సంబంధించి సరుకుల బిల్లులు కూడా కనీసం 6 నుంచి 8 నెలల పాటు కనీసం ఇచ్చే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఆ ఆనరోరియం ఆ ఇచ్చే 1,000 రూపాయలు, ఆయాలకు ఇచ్చే 1,000 రూపాయలు కూడా 6 నెలలు 8 నెలలు అది కూడా పెండింగ్ పెట్టే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఈ మిడ్ డే మీల్ అన్నది సరుకుల బిల్లు నెల నెల టయానికి ఇవ్వకపోతే, ఆయాలకు ఇచ్చే ఇచ్చే ఆనరోరియం ఆ ముస్టేషనట్ ఇచ్చే ఆ 1,000 రూపాయలు కూడా కరెక్ట్గా నెల నెల సమయానికే ఇవ్వకపోతే న్యాచురలీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంటుంది అధ్యక్ష? ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ను మానిటర్ చేసే పరిస్థితి కూడా ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అందుకనే ఈ ఆయాలకు ఇచ్చే ఈ 1,000 రూపాయలు ఆనరోరియంను 3,000 రూపాయలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 3,000 రూపాయలకి ఇస్తున్నాం ఈరోజు ఆయాలకు ఆనరోరియం, 3,000 రూపాయలకు పెంచాం. వాళ్ళను సంతోష పెట్టాం, సంతోష పెట్టడమే కాకుండా వాళ్ళ క్వాలిటీలో నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా 1,000 రూపాయలను 3,000 రూపాయలు కూడా చేశామని కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష వీటి వల్ల దాదాపుగా 344 కోట్ల రూపాయలు అడిషనల్గా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్కు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. అయినా కూడా పిల్లల కోసం ఖర్చు పెట్టి ఈ అమౌంట్ పెద్ద ఎక్కువ కాదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా సంతోషంగా కూడా భావిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ మిడ్ డే మీల్స్లో క్వాలిటీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఇది ఈ విషయం మీద అధికారులతో చాలా సుదీర్ఘంగా కూడా చర్చించడం జరిగింది. క్వాలిటీలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని రావాలి అనే అంశం మీద కూడా చర్చించడం జరిగింది అధ్యక్ష. ఈ క్వాలిటీ దీంట్లో స్ట్రెంగ్త్ చేయడం కోసం ఒక 4-లెవెల్ సిస్టమ్ను కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే 4 అంచెల సిస్టమ్ను కూడా వెరిఫికేషన్ కోసం తీసుకొస్తా ఉన్నాం. ఇందులో అధ్యక్ష భాగంగా పేరెంట్ కమిటీలో ఒక సబ్ కమిటీ, ఒక 3-మెంబర్ సబ్ కమిటీ, ఈ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ప్రతి స్కూల్లోనూ పేరెంట్స్ అందరితోనూ పేరెంట్ కమిటీస్ ఫామ్ చేయించాం అధ్యక్ష. ఒక ఎలక్షన్ మాదిరి చిన్నదిగా నడిపి ఆ స్కూల్లో ఉన్న పేరెంట్సే వాళ్ళంతటి వాళ్ళే ఎన్నుకునేట్టుగా ఒక పేరెంట్స్ కమిటీని ఎన్నుకున్నాం. ఆ పేరెంట్స్ కమిటీ ఎవరైతే పేరెంట్స్తో కూడిన స్కూల్ చిల్డ్రన్స్ పిల్లల పేరెంట్స్తో కూడిన ఈ పేరెంట్ కమిటీ ఏదైతే ఉంటుందో ఈ పేరెంట్ కమిటీలో నుంచి సబ్ కమిటీ అంటే ఆ పేరెంట్స్ కమిటీలో నుంచి ఒక 3 ముగ్గురిని కేవలం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పార్ట్ను ఇన్ఛార్జ్గా కూడా పెడతా ఉన్నాం. అంటే ఈ పిల్లలతో ఈ పేరెంట్స్ ఈ పిల్లలు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళ రేషను, వాళ్ళ మెన్యూ క్వాలిటీ ఆన్ డైలీ బేసిస్ ఈ పేరెంట్స్ కమిటీ చెక్ చేస్తారు అధ్యక్ష. చెక్ చేయడమే కాకుండా అధ్యక్ష గ్రామ సెక్రటేరియట్లో ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ వార్డ్ సెక్రటేరియట్ గ్రామ సెక్రటేరియట్లో ఒక అధికారిని నియమించాం అధ్యక్ష, వెల్ఫేర్ అసిస్టెంట్ అని చెప్పి. ఈ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే గ్రామ సెక్రటరీ వార్డ్ సెక్రటరీనో ఈ మనిషికి ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. ఈయన ఎవ్రీ ఆల్టర్నేట్ డే వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి రిపోర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళకు చెప్పాం అధ్యక్ష. ఆ తర్వాత ఇదంతా కూడా హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో రెగ్యులర్గా రిపోర్ట్స్ కూడా ఇక్కడికి వచ్చే హెడ్ ఆఫీస్కి వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇది కాక ఇండిపెండెంట్ ఆడిట్ కూడా అధ్యక్ష సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. క్వార్టర్లీ బేసిస్ సడన్గా వాళ్ళు స్పాట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎక్కడికి పోతున్నారో ఏ రోజు వస్తున్నారో తెలియకోకుండా సడన్గా వెళ్ళిపోయి చూసి క్వాలిటీ చెక్ చేసి మళ్ళీ రిపోర్ట్లు ఇచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని సెర్ప్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దాంట్లో దీనికోసం మానిటర్ చేస్తూ చేయడం కోసం అని చెప్పి ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని కూడా నియమించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాం అంటే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి స్కూల్స్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలి అనే తపన తాపత్రయంతో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. చివరికి ఎక్కడా కూడా కరప్షను ట్రాన్స్పరెన్సీ అనేది
పై లెవెల్లో ఉండాలి, కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా గుడ్లకు సంబంధించి కూడా అధ్యక్ష రివర్స్ టెండరింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. గుడ్లల్లో టెండర్లలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఎవరు అని అంటే అది డివిజన్ స్థాయిలోకి తీసుకొని పోవడమే కాకుండా పౌల్ట్రీ ఫార్మర్స్ మాత్రమే బిడ్స్లో పార్టిసిపేట్ చేసేట్టుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అధ్యక్ష ఇది రెండవ అడుగు అధ్యక్ష. ఇక మూడవ అడుగు అధ్యక్ష, ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొస్తూ ఇక మూడవ అడుగు ఇంగ్లీష్ మీడియం చదువుల విషయంగా మూడవ అడుగు వేసాం అధ్యక్ష. ఇదే చట్టసభలోనే దీనికి సంబంధించి ఒక బిల్లు కూడా తీసుకొచ్చాం. బిల్లు తీసుకొచ్చి ఇదే చట్టసభలో రైట్ టు ఎడ్యుకేషన్ కాదు, రైట్ టు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అని చెప్పి మార్పు చేస్తూ కూడా బిల్లు తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ రైట్ టు ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు అన్నది, దీని గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ కూడా తెలుసు, ఈ ఇంగ్లీష్ మీడియం చదువులతో పిల్లల జీవితాలు బాగుపడతాయి, పిల్లలు భావితరంలో పిల్లలు పెరిగి పోటీ పడే పరిస్థితి, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మెరుగవుతుంది. పిల్లలు ఇంగ్లీష్ మీడియం నుంచి బయటకు వస్తే ఈ చిన్న వయసులోనే వీళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్పించగలిగితే వీళ్ళు పెద్ద వయసు వచ్చేసరికి వీళ్ళ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్ కూడా బెటర్గా ఉంటుంది, కాంపిటేటివ్గా ఉంటారు, దీనివల్ల బయట ప్రపంచంతో పోటీలో వీళ్ళు నిలబడి ఉద్యోగాలు సాధించుకోవడంలో సఫలీకృతులు అవుతారు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇంగ్లీష్ మీడియం వైపులో అడుగులు వేస్తూ ఉన్నాం. ఒకటి నుంచి ఆరో తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం ఈ సంవత్సరం తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ తర్వాత సంవత్సరం 7వ తరగతి, ఆ తర్వాత సంవత్సరం 8వ తరగతి, ఆ తర్వాత సంవత్సరం 9, ఆ తర్వాత 10వ తరగతి అధ్యక్ష. అధ్యక్ష కరికులంలో కూడా చాలా డీటెయిల్డ్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. కరికులం దగ్గర నుంచి పిల్లలకు ఉన్న ఛాలెంజెస్, రాబోయే ఛాలెంజెస్ కూడా ఎలా ఉంటాయి అని చెప్పి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. టీచర్స్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది, పిల్లలకు బ్రిడ్జ్ కోర్సులు అనేవి చేయాల్సి వస్తుంది. వీటి అన్నిటి విషయాల మీద పూర్తిగా ధ్యాస పెట్టి అడుగులు కూడా ముందుకు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. కరికులంకు సంబంధించి ఇప్పటికే కరికులంకు సంబంధించి ఇప్పటికే అధ్యక్ష వరల్డ్ కరికులం లైక్ సింగపూర్, యూనివర్సిటీ ఆఫ్ క్యాంబెరా, సింగపూర్ గవర్నమెంట్తో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు, యూనివర్సిటీ ఆఫ్ చికాగోతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు బెస్ట్ ఆఫ్ ది కరికులం తీసుకుంటా ఉన్నారు. వరల్డ్ వైడ్ కరికులం సింగపూరు, చికాగో, ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్ ఎక్సెట్రా అండ్ ఆల్సో ఫ్రమ్ 6 డిఫరెంట్ స్టేట్ కరికులం ఆఫ్ ఇండియా అండ్ టుక్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ దెమ్ అధ్యక్ష. అంటే వాళ్ళందరి దగ్గర నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ స్టడీ మెటీరియల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నారు, గ్లోబల్ స్టాండర్డ్స్ తీసుకొస్తా ఉన్నారు పుస్తకాలలో, థిన్నర్ బుక్స్ తీసుకొస్తా ఉన్నారు, చైల్డ్ ఫ్రెండ్లీ బుక్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు, టెక్స్ట్ బుక్స్, హ్యాండ్ బుక్స్ ఫర్ టీచర్స్, వర్క్ బుక్ ఫర్ స్టూడెంట్స్, హ్యాండ్ బుక్ ఫర్ పేరెంట్స్, ఫర్ పేరెంట్ గైడెన్సెస్ కూడా డిజైన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మోర్ ఎంఫసిస్ ఆన్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు. టెక్స్ట్ బుక్స్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ విల్ బీ గివెన్ ఫర్ ప్రింటింగ్ ఆన్ January 31st అధ్యక్ష. అధ్యక్ష ప్రింటింగ్ కూడా బుక్కులు ఎప్పుడు చేయాలి, ఏ లోపల చేయాలి అన్న దాని మీద కూడా, ఎందుకంటే స్కూల్ తెరిసే టయానికి ఖచ్చితంగా పిల్లలకు అన్ని రకాలుగా పుస్తకాలు చేతిలో పెట్టాలి అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. టీచర్ ట్రైనింగ్స్ కూడా ఇదే మాదిరిగానే అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. టీచర్ ట్రైనింగ్కు సంబంధించి మొట్టమొదటగా ఈ టీచర్స్ ట్రైనింగ్కి సంబంధించి స్టేట్ రిసోర్స్ పర్సన్స్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ప్రతి జిల్లాకు 13 జిల్లాలకి ఒక్కొక్క చోట 20 మంది, అంటే 260 మందిని, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్, ఆ తర్వాత వీళ్ళు మండలానికి 4 టీచర్ను వీళ్ళు ట్రైనింగ్ చేసే కార్యక్రమం చేస్తారు. ఆ ట్రైనింగ్ కార్యక్రమం కూడా విల్ బి కంప్లీటెడ్ బై January 30th అధ్యక్ష. తర్వాత సబ్జెక్ట్ స్పెసిఫిక్ ట్రైనింగ్ April to May కాలంలో టైంలో చేస్తారు. మంత్లీ ఓరియంటేషన్ ఎవ్రీ మంత్ ఎట్ స్కూల్ కాంప్లెక్సెస్ కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రతి టీచర్కు కూడా అధ్యక్ష సెల్ఫ్ లెర్నింగ్ యాప్స్ కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. ఈ సెల్ఫ్ లెర్నింగ్ యాప్స్ డిజైన్ టు ఎన్ష్యూర్ కాన్స్టెంట్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ ఆఫ్ ద టీచర్స్ అధ్యక్ష. డాష్ బోర్డ్స్ టు మానిటర్ టీచర్స్ ప్రోగ్రెస్ అండ్ గైడ్ దెమ్ అధ్యక్ష. కంటిన్యూస్ అసెస్మెంట్స్ అధ్యక్ష, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం.
Cambridge assessment, that all resource persons for teacher training are going through Cambridge assessment tests kuda adhyaksha ante prati adugulonu teacher training meeda focus pedta unnam పిల్లలను కూడా అప్గ్రేడ్ చేసే కార్యక్రమంలో చూసుకునే దానికోసం బ్రిడ్జ్ కోర్సులు కూడా తీసుకొస్తా ఉన్నాం. బ్రిడ్జ్ కోర్సులు కూడా 4-5 తరగతి పిల్లలకు బ్రిడ్జ్ కోర్సులు కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇది మార్చి-ఏప్రిల్ మాసంలో చేస్తా ఉన్నాం అధ్యక్ష. సమ్మర్ క్యాంప్స్ పెట్టి స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ ఫర్ క్లాసెస్ 1-3 డ్యూరింగ్ ద ఫస్ట్ 2 మంత్స్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2020-21 చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మాదిరిగా ప్రతి అడుగు ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ ల్యాబ్స్ అధ్యక్ష, ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ ల్యాబ్లు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీంట్లో పిల్లలకు సంబంధించి ఇంగ్లీష్ మూవీస్ చూపించడము, రైమ్స్, ఆడియో బుక్స్, లైబ్రరీ, స్టోరీ బుక్స్, వర్చువల్ క్లాస్ రూమ్ ఫెసిలిటీ విల్ బి సెటప్ అధ్యక్ష. ఇవన్నీ కూడా చేస్తూ తెలుగును ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా కూడా ప్రతి స్కూల్లోనూ కూడా ఇన్కార్పొరేట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దీనికోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా దీనికోసం అదే పనిగా పెట్టాము అధ్యక్ష. జాయింట్ సెక్రటరీ స్థానంలో స్థాయి ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెట్రీ సెల్వన్ అని చెప్పి, షీఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆఫీసర్, ఇక్కడే కూర్చొని ఉంది కూడా, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆఫీసర్. అదే పనిగా ఒక ఆఫీసర్ను దీనికోసమే పెట్టాము అధ్యక్ష, టు సూపర్వైజ్ అండ్ ఓవర్సీ దిస్ కరికులం అనే కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, ఇక మూడవ అడుగు వేస్తున్నాం అధ్యక్ష, నాడు నేడు అని చెప్పి స్కూల్ పిల్లలకు మంచి చేసే దిశగా. అంటే ప్రతి స్కూల్లోనూ దాదాపుగా 45,000 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష, గవర్నమెంట్ స్కూళ్ళు. ఈ 45,000 స్కూళ్ళు, కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హాస్టల్స్, ఇవన్నీ కూడా మార్పు జరగాలి అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్పులు జరగకపోతే స్కూల్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే స్కూళ్ళకు పోయే పరిస్థితి కూడా పిల్లలు లేని పరిస్థితిలో ఉన్నారు. నా పాదయాత్రలో కూడా చాలా చోట్ల చూశాను ఇదే పరిస్థితి. ఇటువంటి స్కూళ్ళల్లో పూర్తిగా మౌలిక వసతులన్నీ కూడా ఖచ్చితంగా, స్కూల్ అంటే ఫలాని అన్నీ ఉండాలి అనేది ఏదైతే ఉండాలో, 9 రకాల మౌలిక వసతులన్నీ కూడా ఉండేట్టుగా చేస్తా ఉన్నాం. ప్రతి స్కూల్లోనూ టాయిలెట్, ప్రతి స్కూల్లోనూ ఫ్యాన్సు, ప్రతి స్కూల్లోనూ డ్రింకింగ్ వాటరు, ప్రతి స్కూల్లోనూ ఫర్నిచర్ ఫర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, పెయింటింగ్ టు స్కూలు, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్, గ్రీన్ చాక్ బోర్డ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్, కంపౌండ్ వాల్స్, ఇటువంటి అన్నీ కూడా కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ పండుగూడ అధ్యక్ష 15,715 స్కూళ్ళు ఈ సంవత్సరం 3 దశల్లో చేయాలనే కార్యక్రమానికి ఈ సంవత్సరం మొదలుపెట్టిన ఈ 15,000 స్కూళ్ళకు గాను, ఈ 15,000 స్కూళ్ళకు గాను 18/1/2020 నాటికి 12,368 స్కూళ్ళల్లో అధ్యక్ష పనులు కూడా స్టార్ట్ అయినాయని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫర్నిచరు, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గ్రీన్ బోర్డ్స్, ఫ్యాన్స్, పెయింట్స్, శానిటరీ ఫిట్టింగ్స్, ఇవన్నీ సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేయమని చెప్పినాం అధ్యక్ష. ఎందుకంటే క్వాలిటీ దెబ్బతినకూడదని చెప్పి, సో ఇవి కూడా టెండర్లు కూడా ఈ వారంలో అయిపోయి చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి కూడా సగర్వంగా కూడా ఈ వేదిక మీద తెలియజేస్తాం అధ్యక్ష. ఇలా ప్రతి అడుగులోనూ కూడా మార్పులు తీసుకొని వస్తే, అంటే అమ్మఒడి కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, నాడు నేడు అనే కార్యక్రమానికి కానీ, ప్రతి అడుగులోనూ కూడా మార్పులు తీసుకొచ్చి వీళ్ళ జీవితాలను బాగుపరిచే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, స్కూళ్ళు మొదలయ్యేది 12 తారీఖున మళ్ళీ స్కూళ్ళు మొదలవుతాయి అధ్యక్ష. ఈ 12 తారీఖున స్కూల్ మొదలయ్యే నాటికి అధ్యక్ష 1 తారీఖున ఇంకొక గొప్ప ప్రోగ్రాముకు కూడా నాంది పలుకుతున్నాం అధ్యక్ష. ప్రతి పిల్లాడికి అధ్యక్ష, దాదాపుగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న పిల్లలు దాదాపుగా 36,10,000 మంది పిల్లలు అధ్యక్ష. ఈ పిల్లలందరికీ కూడా అధ్యక్ష 1 తారీఖున ప్రతి పిల్లాడికి ఒక కిట్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ కిట్ కాస్ట్ ఆల్మోస్ట్ 13,55 రూపాయలు అవుతా ఉంది అధ్యక్ష. ప్రతి పిల్లాడికి కిట్ ఇస్తా ఉన్నాం. ఇంతవరకు ఎప్పుడు కూడా పిల్లల గురించి ఎప్పుడు ఇంతగా ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు ఉండలేరేమో బహుశా అధ్యక్ష. అధ్యక్ష, పిల్లలకు ఆ కిట్లో భాగంగా ఆ ప్రతి పిల్లాడికి స్కూల్ బ్యాగు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, 3 జతలు యూనిఫాములు, బట్ట మాత్రమే ఇస్తాం అధ్యక్ష. ఎందుకనంటే బట్ట ఇచ్చి కుట్టేదానికోసం డబ్బులు ఇస్తాం తల్లులకు.
ఎందుకనంటే బట్టలు బట్ట కాకుండా బట్ట కుట్టించడం అని అంటే ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులలో కుడతారు, ఇష్టం వచ్చినట్టుగా కుడతారు, అదొక పెద్ద స్కామ్ మళ్ళీ. కాబట్టి మంచి బట్ట మాత్రమే ఇచ్చి కుట్టుకూలు ఎంత అవుతుందో ఆ కుట్టుకూలు కూడా తల్లులకి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అది 3 జతలు యూనిఫామ్లు పిల్లలకు, బూట్లు కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇందులో బూట్లు కూడా పిల్లలకి ఎప్పుడు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు లేవు. 2 పేర్లు సాక్సులు, 1 బెల్ట్, ఇవన్నీ కూడా కిట్లో పెట్టి పిల్లలకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అధ్యక్ష. దీని పేరు విద్యా కానుక. దాదాపుగా జూన్ 1వ తారీఖున ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా 36,10,000 మంది పిల్లలకు ఇది మేలు జరుగుతుంది అధ్యక్ష. పూర్తిగా ఈ కార్యక్రమానికి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, రేపు నెల అధ్యక్ష ఫిబ్రవరి నెలలో జగన్ వసతి దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుడతాం అధ్యక్ష. దానివల్ల ప్రతి సంవత్సరం అధ్యక్ష జనవరి ఫిబ్రవరి మాసాలలో దాదాపుగా ఇంజనీరింగ్ ఇటువంటి గ్రాడ్యుయేషన్స్ చదువుతా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, గ్రాడ్యుయేషన్లో ఉన్నారో, ఆ పిల్లల జీవితాలను బాగుపరిచేందుకు వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి 2 కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా వసతి దీవెన అన్నది ప్రతి పిల్లాడికి కూడా తాను ఎక్కడ చదువుతా ఉన్నా కూడా తాను వెళ్ళి చదువుకోవాలి, హాస్టళ్ళల్లో ఉండాలి, ఆ హాస్టల్ కోసము బోర్డింగ్ ఛార్జీలు కోసం అని చెప్పి ప్రతి తల్లికి సంవత్సరానికి, ఆ పిల్లాడి ప్రతి తల్లికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. అది వసతి దీవెన అన్న పేరుతో 2 ఇన్స్టాల్మెంట్లలో ఆ కార్యక్రమం చేస్తాం. 1 ఇన్స్టాల్మెంట్ జనవరి ఫిబ్రవరి మాసంలో 1 ఇన్స్టాల్మెంట్ ఇస్తే జూలై ఆగస్టు మాసంలో ఇంకొక 10,000 రూపాయలు అప్పుడు ఇస్తాం, అది 2వ ఇన్స్టాల్మెంట్ అవుతుంది. ఇలా సంవత్సరానికి 2 ఇన్స్టాల్మెంట్లలో 20,000 రూపాయలు ఆ పిల్లాడికి కేవలం వసతి దీవెన అన్న పేరుతో ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది కాక ఆ ప్రతి పిల్లాడికి కూడా పూర్తి ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్, పూర్తి ఫీజులు పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ప్రతి పిల్లాడు కూడా ఏదైతే జీఆర్ రేషియోలో ఏదైతే చూస్తూ ఉన్నామో 77% ఇవాళ చదువులు చదువుకోకుండా ఎన్రోల్ కాని పరిస్థితి ఏదైతే ఉందో అది రివర్స్ కావాలి అనే ఉద్దేశంతో పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఈ సంస్కరణల వల్ల దేవుడు ఆశీస్సులతో, ప్రజలందరి దీవెనతో ఇంకా గొప్పగా ప్రజలకు మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ.